మైరామిడియామర్ వెల్కమ్స్ పొలిటికల్ నాలెడ్జ్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, రీసెంట్గా అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తినటువంటి అంశానికి సంబంధించి చూసుకుంటే మహిళల మిస్సింగ్లకు సంబంధించి అంశం లేవనెత్తారు, దానికి సంబంధించి సమాధానం కూడా ఫ్లోర్ నుంచి వచ్చింది. ఏం చెప్తారు సార్ అసలు అంశానికి సంబంధించి? సాధారణంగా మనం తెలుగులో వింటూ ఉంటామండి, 1000 అబద్ధాలు ఏదైనా పెళ్లి చేయాలని. కేవలం అబద్ధాలని ప్రజలకి కన్విన్సింగ్గా చెప్పి త్రూ మీడియా హౌసెస్ ప్రభుత్వ స్థాపన నేను ఫస్ట్ టైం చూస్తున్నా. ఈ అసలు ఇది చాలా 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 బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈ 100 అబద్ధాలాడి ఏ కుంటిదాన్నో గుడిదాన్నో ఇచ్చి పెళ్లి చేసే కార్యక్రమం గతంలో ఏదో వెటకారంగా వినగలం, కానీ రాష్ట్ర పవన్ కళ్యాణ్ గారు 25 సార్లు మారుతూ ఉండేవారు ఒకప్పుడు రాష్ట్ర సార్వభౌమత్వం అని. నిజంగా దాన్ని పణంగా పెట్టి అధికార స్థాపన జరిగింది సార్. ఎందుకంటే ద ప్రైడ్ ఆఫ్ ఏపీ స్టేట్ని ఆర్థికంగా శ్రీలంకలతోనూ వాటితోనూ పోలుస్తూ, రెండోది ఈ రక్షణ విషయంలో ఏదంటే పోలీస్ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉన్నదాన్ని అవహేళన చేస్తూ 30,000 పైచీలు కానీ పవన్ కళ్యాణ్ గారి మిస్సింగ్ కేసులు, 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అయిపోయారు ఆంధ్రప్రదేశ్లో. నాకు ఎలా తెలిసింది, ఢిల్లీలో ఉండే నీగా వర్గాలు నాకు చెప్పింది, మీ ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు 29,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు. నీకు తెలిసా సంగతి అంటే రెగ్యులర్గా ఉంటాయి కొంతమంది మిస్ అవుతారు, ఇంత నాకు తెలియదంటే నేషనల్ క్రైమ్ రిపోర్ట్ మొత్తకి ఎన్సీబీ రిపోర్ట్ ఇస్తే 29,000 పై దాదాపు 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోతే దాంట్లో 14,000 మంది తిరిగి వచ్చారని చెప్తా ఉన్నారు పోలీసు. మిగతా 18,000 మంది ఏమయ్యారు, మిగతా ఎక్కడికి వెళ్ళిపోయారు, వీళ్ళ మీద రివ్యూ పెట్టావా జగన్? నువ్వు నీ ఇంట్లో ఒక ఆడపడుచు మిస్ అయితే నువ్వు ఇలాగే చేస్తావా? 18,000 పైచీలకు అమ్మాయిలు ఇంటికి రాకపోతే నువ్వు ఒక రివ్యూ మీటింగ్ ఎందుకు పెట్టలేదు? డీజీపీ గారిని కూడా అడుగుతున్నా, ఒక్క రివ్యూ మీటింగ్ ఎందుకు పెట్టలేదు? మీరు ఎందుకు మిస్ అవుతున్నారు ఎందుకు? నాకు వాళ్ళు చెప్పింది ఏంటంటే కేంద్ర నీగా వర్గాలు నాకు చెప్పింది, కేంద్ర నీగా వర్గాలు నాకు చెప్పింది వైసీపీ వచ్చాక ఎప్పుడు ఉన్నాయి మిస్సింగ్ కేసులు లేవని కాదు, ఉన్నాయి. ఇంత స్థాయిలో ఎందుకు ఉన్నాయంటే వాళ్ళు ఒక అబ్జర్వేషన్ చెప్పారు, వైసీపీ ఈ వాలంటీర్స్ టీమ్ని పెట్టారు, ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో ఎవడు ఎవరు మనిషి, ఏ కుటుంబంలో ఎంతమంది ఉంటారు, ఏ కుటుంబంలో ఆడపిల్లలు అక్కడ ఏమేమి ఉన్నాయి, వాళ్ళకి వాళ్ళు ఎవరిని అబ్బాయిలను ప్రేమిస్తున్నారా, వాళ్ళలో వితంతువులు ఉన్నారా, ఇట్లా ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతూ ఉంది వీళ్ళ ఇన్ఫర్మేషన్ వల్ల. తర్వాత మీరు 14,00,000 కోట్లని ఈ తపేల పేపర్లు బుర్ర జ్ఞానం లేని ఈ వార్తలతో ప్రజల్ని మభ్యపెట్టిన దగ్గర బడ్జెట్ సమావేశంలో పయ్యవల కేశవ్ గారు గౌరవ ఆర్థిక మంత్రిగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో మెన్షన్ చేయని ఫిగర్లని మండలిలో గత ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్న యనమల రామకృష్ణుడు గారు నిన్న 14 లక్షలని మాట్లాడడం, ఎస్ సార్, నిన్న చంద్రబాబు నాయుడు గారు అదే ధోరణిలో 10 లక్షలని మాట్లాడడం, వాట్ ఫర్ ఇట్ ఇస్? అంటే ఇంకా తవ్వే కొద్దీ వస్తున్నాయి అంటే ఇంకా ఎక్కడి నుంచి అవుతారండి? ఇదేమో నాకు ఏదైనా గనులా ఇది నాకు తెలియక అడుగుతాను. కుక్కుడ్ ఆఫ్ ఫిగర్స్ కాబట్టి ఎత్తుక్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే నిన్న కాగ్ రిపోర్ట్ మీద ఆయన మాట్లాడారు, ఇవాళ ఇంకా తవ్వని కొద్దీ అంటే ఏం తవ్వుతారు మీరు? ఎక్కడి నుంచి తీసుకొచ్చి డబ్బులు ఇచ్చారు చెప్పండి? మీరు తవ్వారు నిజంగానే డిఫరెంట్ కార్పొరేషన్స్ నుంచి తీసుకొచ్చిన దగ్గర కాగ్ అబ్జెక్ట్ చేయకుండా ఎలా ఉంటుందండి? 10 రూపాయలు ఎక్కడి నుంచి వచ్చిన ప్రభుత్వ రంగ వ్యవస్థల దగ్గర నుంచి తప్ప ఇంకెక్కడి నుంచి బదులు చేస్తారు చెప్పండి డబ్బులు? ఇప్పుడు వీళ్ళు 6.5 లక్షల కోట్లకి ఫిగర్ చూపించారు, దీన్ని వైసీపీ వాళ్ళు బ్లేమ్ చేసే అవకాశం ఉంది. గతంలో గవర్నర్ గారు చెప్పించారు కాబట్టి ఇప్పుడు ఆ 10 లక్షలకి ట్రాలీ చేసే అంశం ఇది కాదండి. నాకు తెలియకడుతూ వాళ్ళు ఆల్రెడీ 14 లక్షలతో మొదలెట్టి గవర్నర్ గారితో 10 లక్షలు చెప్పించారు, ఇదే చంద్రబాబు గారు 9/63 పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు, బడ్జెట్లో పయ్యవల కేశవ్ గారు 6,47,000 కోట్లు అప్పు అని చెప్పారు కదా. ఎస్ సార్. మళ్ళీ నిన్ను మళ్ళీ దాని మీద చర్చ చేసుకుని 10 లక్షలంటే అసెంబ్లీలోనూ మండలిలోనూ ఇవన్నీ బడ్జెట్లో రావా? జనరల్ బడ్జెట్లో ఎందుకు రావండి? రాకుండా ఎక్కడ పోతాయి అక్కడ? ఇదే మీ ఇల్లు నా ఇల్లు లెక్కలు కాదు కదండి. అంతే కదా. ఇప్పుడు నాన్న జీతం వచ్చిన తర్వాత అమ్మకు కొంత డబ్బులు ఇస్తే పోపుల డబ్బాలోనే ఎక్కడో దాస్తుంది సార్. అదో 10 20 మనం నొక్కేసాం అనుకోండి, అది లెక్కలోకి రాదంటే నాన్న జీతం కన్సాలిడేట్గా ఎంతో తెలుసు కదా. అంతేగా. అలాగే అప్పు ఎంత చేసామో రాష్ట్రానికి ఖచ్చితంగా తెలుస్తుంది. అలాగే ఈ ఎలక్షన్స్ ముందు 30,000 కేసులు మిస్సింగ్ అని చెప్పినప్పుడు సార్, నిన్న ప్రశ్నావళిలో
గౌరవ సభ్యులు, ప్రశ్న నెంబరు 187 అడిగింది ఎవరు తెలుసా సార్? సార్, సర్వశ్రీ శ్రీమతి బత్తుల రామకృష్ణ గారు, రెడ్డప్ప గారు, మాధవి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు. ఈ ముగ్గురు అడిగిన ఎమ్మెల్యేలు ముగ్గురు అడిగిన ప్రశ్నకి సమాధానంగా 2019-24 గాను అక్టోబర్ మొత్తంకి మహిళలు 18 సంవత్సరాలలోపు బాలికలతో కలుపుతాం 54,122, బాలికలు 18 సంవత్సరాలలోపు 16,366 ఏమని కనబడకుండా పోయిన కేసులు చెప్తూ 19 సంవత్సరం 24 అక్టోబర్ వరకు అక్రమంగా రవాణా అయిన మహిళలు 46, అందులో 34 కేసులు మాత్రం నమోదు చేయడమైందని. ఈయన ఏం మాడారు, వాలంటరీ వ్యవస్థ తురుగా అక్రమ రవాణా జరిగిందని మాట్లాడిన దగ్గర ఓవరాల్గా స్టేట్లో మిస్సింగ్ కేసులు కానీ లేదంటే హత్యలు మానభంగాలు 5 సంవత్సరాల టెన్యూర్లో జరగకుండా ఏమి ఉండవు కదా సార్. వాటికి నమోదైన కేసులు ఎన్నో లెక్కలతో సైతం వాళ్ళే చెప్పుకుంటూ ఏ ప్రాతిపదిక మీద అసెంబ్లీ సమావేశాలు. అందుకేనండి నిజం ఎప్పుడైనా సరే నిప్పు రవ్వంత ఉంటుంది, దాంతో పెట్టుకుంటే అది మొత్తం దహించి వేస్తుందని నిన్న చెప్పిన ఉదంతంలో. ఎందుకు అనవసరంగా ప్రభుత్వ స్థాపన జరిగిన తర్వాత కూడా ఇంకా ఎందుకు మీరు తెలుసో తెలియకుండా సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారు? నేషనల్ క్రైమ్ రిపోర్ట్లో కూడా లేని ఫిగర్లు మీరు జస్టిఫై చేస్తావు. ఎందుకంటే నాకు ఇంటెలిజెన్స్ కేంద్ర ఇంటెలిజెన్స్ చెప్పిందని ఎన్ని అబద్ధాలు అంటే చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు నమ్ముతారు, మీరు పొత్తు కుదిరింది బ్రహ్మాండంగా నడిపించుకోండి. కానీ మీరు పెట్టిన నిన్న మీ సమావేశాల్లోనే మీరే ఉండి అట్లీస్ట్ 11 మంది లేనప్పుడు కూడా ఈ కుక్కడ్ ఆఫ్ ఫిగర్స్ మీద ఎందుకంత స్ట్రెస్ ఇచ్చుకుంటారో నాకు అర్థం అవ్వట్లేదు. ఒక పక్కన రాష్ట్ర సార్వభౌమత్వం గురించి 25 వర్షాలు మాడిన పవన్ కళ్యాణ్ గారు దాన్నే పణంగా పెట్టి భద్రత విషయంలో, ఆడపిల్లల భద్రత విషయంలో గత ప్రభుత్వం మీద అవహేళన చేసే కార్యక్రమంలో కరెక్ట్గా అసెంబ్లీ గేట్ తీసి లోపలికి వెళ్ళేసరికి 2వ సంవత్సరంలో నిజాలు వచ్చాయి. అంచేత ఎప్పుడైనా సరే తల్లి కష్టం పిల్లల కష్టం తల్లికే తెలుస్తుంది అన్న దగ్గర ఇంకా తల్లి స్థానంలో ఉన్న ఆడపిల్ల వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిను ఆవిడ అడిగిన ప్రశ్నకి సమాధానంగా ఖచ్చితంగా ఆల్ నోట్లాంటివి నిజాలు వచ్చాయి. ఎస్ సార్. అంచేత మనం పేపర్లు నమ్ముకొని ఈ వార్తల ప్రకారం మనం అసెంబ్లీలు నాటి నడిపించేద్దాం అనుకుంటే కాలక్షేపం తప్ప ఇంకేం ఉండదు. అందుకే మీరు మళ్ళీ పాడిందే పాడరా పాసిపల్ల దాసరా అనేట పాత పద్యాలు ఉంటాయి చూడండి, ఏది హూ కిల్డ్ బాబాయ్, తల్లికి చెల్లికి అన్యాయం చేసింది, తర్వాత అలా ఎమ్మెల్సీ డోర్ డెలివరీ మర్డర్ చేసి, ఇవే సబ్జెక్టులు మాస్క్ ఇవ్వని డాక్టర్ గారి సబ్జెక్టులు తప్ప మీరు అసెంబ్లీలో కొత్త సబ్జెక్టులే మాట్లాడలేకపోతున్నారు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న కంప్లీట్గా ఇవే దాని మీద చెప్పారు. అందరికీ అదే కాలక్షేపం. ఇప్పుడు కాలక్షేపం కబుర్లు, నియోజకవర్గాలు, మధ్యలో జ్యోతుల నెహ్రూ గారు ఇంకా ఆపోజిషన్ కంటే ఇంకా సవతి ట్రీట్మెంటే కొంతమందికి ఉంది. అందుకే రఘురామ కృష్ణరాజు గారికి కూడా ఇన్నాళ్ళ తర్వాత ఇచ్చారు సార్ ఆయన కాబట్టి తెగింపు ఎక్కువ ఉంటుంది కాబట్టి పోరాడుకుంటూ సాధించుకున్నాడు అని చెప్పాలి. కానీ వాళ్ళ సభ్యులు మాట్లాడుతున్న దానికి కూడా మీరు టైం ఎక్కువైపోతుంది, చూసుకోండి ఒకసారి గడియారం చూసుకోండి, కూర్చోండి. ఎందుకు ఆ పోసుకోవాలి కాబట్టి ఎంతకని వింటారు, ఉన్నంతా వాళ్ళే కదా, ఉన్నదంతా వాళ్ళే మాట్లాడిన వాళ్ళ ఎమ్మెల్యేలే మాట్లాడండి. ఇప్పుడు ఒక సినిమా మీకు నచ్చిందని 2 సార్లు 3 సార్లు చూస్తారు, 150 రోజులు ఆడితే 150 రోజులు సినిమా చూస్తారు వెళ్ళి అలాగే ఉంటుంది. రోజు అదే షో అంటే ఆయన స్పీకర్లకు మండిపోదు. అందులో ఇదే రఘురామ కృష్ణరాజు గారు అయితే 25 సార్లు అందరికన్నా ఎక్కువ చెప్పిన ఆయన సార్ గత ప్రభుత్వం లోపాల మీద. సో ఆయనకే మళ్ళీ అదే రికార్డింగ్ కబుర్లు వింటుంటే గ్రామ్ ఫోన్ రికార్డు అరిగిపోయినట్టు ఉంటుంది కదా అని చెప్పి తీసుకొస్తుంది. ఇంకా సాలెంట్ కూర్చోండి, ఎందుకు ఇంకోళ్ళకి సాయం ఇద్దాం, అదే మళ్ళీ సేమ్ అదే కదా, కాదా కొత్త కథ ఏమైనా ఉంటుందా అని అదే కథలు. అంటే ఇలాంటి కథలతోనో లేదంటే కొన్ని ఛానల్స్లో వండి వార్చినటువంటి వార్తలతోనో అసెంబ్లీలో కూడా అదే కాలక్షేపం చేసుకుంటూ పోతే ఇంకా అసెంబ్లీ సమావేశాలు పెట్టడం అంత అవసరం అంటారు సార్? ఖర్చు వృధా. ఈ పరిధంగా జగన్మోహన్ రెడ్డి గారు సభకు రాలి, జీతాలు కోసేయాలి, ఇవన్నీ అంటే మీరు మారుతుంది అండి. బడ్జెట్ సమావేశంలో ఎలకేషన్స్ మీద డీటెయిల్డ్ ఎలబొరేటెడ్ డిస్కషన్స్ యాంటిసిపేట్ చేస్తుంటే ఎక్కడా లేకుండా పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా అవే పైగా 10 లక్షల కోట్లకి అన్నిటికీ లెక్కలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి, అసెంబ్లీకి వచ్చి కావాలంటే రండి మాట్లాడండి. అన్నిటికీ మాట్లాడితే ఎక్కడ అప్పు ఉంది 10 కోట్లు? మేమేదో తప్పు చెప్పామని మాట్లాడుతున్నారు. మంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, నేను ఇప్పుడే చెప్తున్నా. మీరు చూస్తే ఆ దేశ గవర్నమెంట్ డెట్ 438,728 కోట్లు, పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్ అంటే ఉద్యోగస్తుల డబ్బులు కూడా మొత్తం వీళ్ళు తీసుకొని వాడేసే పరిస్థితికి వచ్చారు, 80,914 కోట్లు. కార్పొరేషన్స్ డెట్ 248,677 కోట్లు. సివిల్ సప్లైస్లో అప్పు 36,000 కోట్లు. డ్యూ టు పవర్ సెక్టర్లో
వాళ్ళకి ఇవ్వాల్సింది 34,267 కోట్లు. అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు వెండార్ స్కీమ్స్కి ఇప్పుడు బకాయిల దిశ మొత్తం కాంట్రాక్టర్ అందరికీ 1,13,244 కోట్లు. అదే మాదిరి ఉద్యోగస్తులకు ఇవ్వాల్సింది ఇమీడియట్గా 21,980 కోట్లు. నాన్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ సింకింగ్ ఫండ్ కింద 1,191. ఇవన్నీ కలిపితే 974,556 కోట్లు ఇప్పటికి తేలిన అప్పుడు. ఇంకా తొవితే ఎంత వస్తుందో నాకు తెలియదు, నేను ముందే చెప్పా. ఓసారి దివాలా తీసామంటే అందరూ వస్తారు, మాది కూడా ఉంది మాది కూడా ఉందని, కానీ అది చెప్పడం లేదు కాబట్టి గుమ్మడంగా ఏం చేయాలో చేసే పరిస్థితికి వచ్చాం. ఇది కాదని ఎవరన్నా అంటే రండి లెక్కలు చూపిస్తా, ఆ లెక్కలు చూసిన తర్వాత గుంజీలు తీసుకోవద్దండి. వాళ్ళు ఎందుకు వచ్చి మాట్లాడాలండి, బడ్జెట్ పెట్టిన 10 కేసు ఒకరిని మళ్ళీ రేపు పెట్టబడి కొత్త బడ్జెట్ 10 లక్షల కోట్లు. ఆయన చాలా విచిత్రంగా చూస్తున్నారు సార్. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నప్పుడు ఆయన హావభావాలు చూస్తే ఆయన చాలా విచిత్రంగా చూస్తూ ఉన్నారు బాబు గారి వైపు. ఎవరైనా చూస్తారండి. ఇప్పుడు ఒకటి, ఒక బడ్జెట్ ప్రవేశ పెట్టక మునుపు అంటే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో కూడా అందరూ బెక్క చచ్చిపోయి చూశారు. ఎస్ సార్. గవర్నర్ గారి ప్రసంగంలో కూడా ఆ 10 లక్షల కోట్లు ఊటంకించినప్పుడు కూడా అందరూ ఆశ్చర్యంగానే చూసాం. నిన్న యనమల రామకృష్ణ గారు ఏకంగా కాగు రిపోర్ట్లు కూడా దాచేశారంటేనే అది ఇంకంతకన్నా పెద్ద జోక్ ఉండదు. దాన్ని ఇంకా మరి అసెంబ్లీలో జస్టిఫై చేయాలన్నట్టుగా ఇంకా పేపర్ వాళ్ళని పక్కన రాసుకుంటారు బాబు, కథలు రాసుకోండి ప్రెస్ మీట్లు బయటకు వచ్చి ఆ మీడియా ఇది ఉంటుంది పాయింట్ దాన్ని చెప్తారు, కథలు ఇవి లోపల జరిగినవి దీని సారాంశాలు ఇవని. కానీ ఇక రివర్స్ ఏంటంటే వీళ్ళు చెప్పిన కథలు లోపలికి వెళ్ళి మాట్లాడిన తర్వాత ప్రెస్ అడ్రస్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇంకా మా స్క్రిప్ట్ బాగా చదివేశారు లోపల అని చెప్పుకూడదే, అదే జరిగింది ఇప్పుడు. ఓకే, దీనికే ఛాలెంజ్ల మీద ఛాలెంజ్ చేస్తున్నారు. ఆ 11 మంది వస్తారా రారా, హోమ్ మినిస్టర్ గారు అయితే వెరైటీగా కామెంట్ చేస్తున్నారు ఆ 11 మంది రారు అని చెప్పి 11 రూపాయలు బెట్టింగ్ కడుతున్నారంట. ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అని చెప్పారు కదమ్మా, ఇంకా ఇక్కడ మొదట 5 నెలల్లోనూ 2వ సమావేశం ఇది. ఇంకా నేను మీరు చూడవలసిన సమావేశాలు చాలా ఉన్నాయి. వాళ్ళు వస్తారో రారో, రేపు బడ్జెట్ ఎలిగేషన్స్ తర్వాత ఏమవుతుందో నియోజకవర్గాల వారిగా చట్టబద్ధులన్నీ వస్తాయి కదా అన్న పైసలతో. అప్పుడు వచ్చి వాళ్ళు నియోజకవర్గ పోరాటాలు ఆ 11 మంది ఏడు చేయాలి, అది తెలుసు. ఎవరు అతీతులు? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాలు సభకు వచ్చి పాదయాత్ర చేసుకుని ఆయన ఉన్నాడు. మీరు 2.5 సంవత్సరాలు నన్ను అవమానించారని మీరు బయటికి వెళ్ళారు. ఏమన్నా మీరందరూ కూర్చుని రోజు శుద్ధులు రాజ్యసభలోను అసెంబ్లీలోను పార్లమెంట్లోను బ్రహ్మాండమైన ప్రవచనాలు చెప్పుకుని మండలంలో జరుపుతున్నారంటే విందాం అందరూ. మీ కథాకళ్ళన్నీ తెలుసు, చూస్తూనే ఉన్నాం. అప్పుడు లేని అబ్జెక్షన్స్ ఇప్పుడు అసెంబ్లీకి రాకపోతే ఎమ్మెల్యే పదవి కూడా ఉండదు అనేటువంటి కామెంట్లు కొత్తగా వినిపిస్తున్నాయి సార్. వీళ్ళిష్టం చేసేస్తాం అంటే చేసుకోమండి. అలా బ్రహ్మానంద గారు అంటారు రాసుకోరా సరదా ఉంటుందండి. కొత్తల్లో ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని హ్యూమిలేట్ చేయడానికి వీళ్ళకి చాలా ఎక్కువ శ్రద్ధ ఉన్నది అందరికి. ఆయన ఏదో వస్తాడు చేసేస్తాడు ఏదో అదని ఆయన జీవిత ప్రస్థానంలో అడుగులన్నీ కూడా కష్టాల కడల్లోంచే వచ్చాయి. ఆయనకి నిలదొక్కుంటే ఎలా ఉంటుందన్న దానికి ఆయన చూపించాడు సార్ అన్ని రకాలుగా. సో మొన్నటి మీ బ్రేక్ అయింది అనుకోండి, దానికి మళ్ళీ ఏంటంటే మళ్ళీ మేము వచ్చాం కదా అదేం లేదనుకుంటున్నారు. కానీ ప్రజలు ఎప్పుడూ పైన దేవుడు గమనిస్తూ ఉంటాడని చెప్తారు కదా ఆయన, అది మీరు గమనించండి. కావాలంటే ఎలా ఉంటుందంటే దేవుడు కొన్ని మంచి పనులు ఏమైనా ఉంటే, ఇప్పుడు మతాలకు అతీతంగా బైబిల్ చదివిన వాళ్ళైనా ఖురాన్ చదివి వాళ్ళైనా భగవద్గీత చదివి వాళ్ళైనా కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు సార్. దేవుడు దయ ఉంటేనే కానీ ఏ పనిలో ఉన్నా, అదే జగన్మోహన్ రెడ్డి 5 సార్లు అదే మాట చెప్తుంటాడు చేస్తూ. ఆయన ఎప్పుడైతే 98% పైచీలకి సంక్షేమ ఫలాలు నవరత్నాల పథకాలు ఇచ్చినప్పుడు కడుపులో సల్లవాడికి కదల్లే, మీరు అది గమనించుకోండి ఆద్యంతం. దేవుడు మనుషుల్ని ఎప్పటికైనా సరే కొన్ని టాస్క్స్ ఇస్తూ ఉంటాడు ఎలాంటి వాడికైనా సార్. అలా ఎవరు అదాని నెంబర్కి ఏమి ఇవ్వడం అనుకోకూడదు, వాళ్ళకి ఆరోగ్యపరంగానే ఏదో ఒకటి ఉంటుంది, సినిమా కష్టాలు లేకుండా ఇవ్వడం ఉంటాడు. అవేవీ లేకుండా కడుపులో పెట్టుకుని 5 సంవత్సరాలు ఈ 78 సంవత్సరాలు స్వతంత్రంలో ఎవడు చేయని పని అని ఒక్కడే చేశాడు జగన్మోహన్ రెడ్డి సార్. 1.5 సంవత్సరాల బడ్జెట్ తీసేలా ఇచ్చాడు సార్. 34 లక్షల పైచీలకు మందికి సెంటున్నర భూమి లేనోడికి భూమికి ఇచ్చే కార్యక్రమం ఇలాంటివన్నీ చేసిన కళ ఏమవుతుందంటే ఇదేంటిది ఇంత సంక్షేమం చేస్తావు
రాష్ట్ర జిఎస్డిపి కంట్రిబ్యూషన్స్ కూడా నేను చెప్పినట్టు 4.87% జాతీయ జీడిపిలో కంట్రిబ్యూట్ చేస్తూ గత ప్రభుత్వాల కన్నా విభిన్నంగా చేస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్న విషయంలో చూసుకుంటే 2,200 మంది ప్రజలు ఉన్న ప్రతి గ్రామానికి ఓ సచివాలయం, ఓ విలేజ్ క్లినిక్, నాడు నేడు స్కూల్ పరివర్తన, ఆర్బీకే సెంటర్లు అండ్ ఇంచులతో సైతం కొలిచిచ్చి, అంటే మనుషులంతా తప్పులు చేయకుండా ఉంటారు, మానవ మాత్రలు ఎవడైనా తప్పులు జరుగుతాయి, ఏది తెలియని చిన్నపిల్లలు తనం అనుకో బొమ్మ వేసుకున్నారు లేదంటే అశర్వీరాలకు రంగులు వేసారన్న అపవాదులతో తప్ప దానిలోంచి వచ్చిన మంచి ఎంతో అందరికీ తెలిసిన విషయమే. సో ఇంత మంచి పనులు చేస్తున్నప్పుడు ఏంటంటే ఆ జ్యోతి బసు గారు 30 ఏళ్ళు ఉండిపోతాడు ఇతను, ప్రపంచి ప్రజల గేట 5 కోట్ల మందికి ఎవరికి కష్టం రాకుండా ఉండిపోతారు అనుకున్న దగ్గర ఆయన అంటాడు కదా పైన దేవుడు ఉన్నాడని. దేవుడికి జగన్మోహన్ రెడ్డి నచ్చలే. ఎందుకు నచ్చలేదంటే నా పనులు నువ్వు ఎందుకు చేస్తున్నావు, ఓకే దేవుడు నాకు ఏదో ఏం దండం పెడతారు కదా, రాష్ట్రంలో ఎక్కడ జగన్మోహన్ రెడ్డి నాకు ఏం దండం పెడతారేమో అని, అంటే దేవుడికి దండం పెట్టాల్సిన అవసరం లేదని. సో అక్కడ ఏమవుతుంది, జలసీ ఫీల్ అయ్యాడు దేవుడు. నువ్వు ఒక్క నిమిషం 5 ఏళ్ళు దేవుడు విలువ తెలియాలి ఓకే అని ఈ 5 సంవత్సరాలు ఏం పథకాలు ఇస్తారో చూస్తే ఇప్పుడు మీకు ఇంకోటి చూసారా సార్, మనం చూడండి చచ్చిపోయిన తర్వాత స్వర్గంకి వెళ్తాం, అక్కడ అమృతం తాగి స్వరాపానం అన్నీ బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తాం, స్వర్గం అంటే లగ్జరియస్ లైఫ్ అని. ఇప్పుడు ఏమంది లిక్కర్ పాలసీ అమెండ్ చేసి ముందు స్వరాపానం అలవాటు చేశారు వీళ్ళకి, ప్రజలకు మళ్ళీ సుభిక్షంగా మందు దొరికే కార్యక్రమం అక్కడికి వెళ్ళినప్పుడు అప్పుడెప్పుడు కాదు ఇప్పుడే ఎంజాయ్ చేయండి, ఇప్పుడు ఇక్కడ ఎంజాయ్ చేయండి అని వీళ్ళు ఇస్తున్నప్పుడు ఒరిజినల్గా ఈ ఎంజాయ్మెంట్ బాగానే ఉంటుంది కానీ ఎంజాయ్మెంట్తో పాటు ప్యారల్గా పట్టిడన్నం కావాలి కదా, అంతేగా ఆ పట్టిడన్నం గత ప్రభుత్వం వల్ల ఏం జరిగిందో ప్రజలకు బాగా తెలుసు. ఇప్పుడు వచ్చిన కల్లా ఓన్లీ స్వరాపానంతోనే ఎంజాయ్మెంట్ ఉందిరా బాబు, అసలు విషయం కడుపులో కాలు పెట్టుకునే పరిస్థితి వస్తుంది. సో ఈ కంపారిజన్స్లో ఏం చేశాడంటే 5 సంవత్సరాలు కొంతమంది విలువ తెలుసుకుంటే ప్రజలు ఏంటో అన్నది అర్థమవుతుంది. ఓకే అర్థమవుతుంది. ఇప్పుడు ఎప్పుడైతే అబద్ధాల పునాదుల మీద అన్నప్పుడు ఆయన అదే కదా ఎలక్షన్ క్యాంపెయినింగ్ అంతా నెత్తినారు, బాబు 634 హామీలు ఇచ్చారు మేనిఫెస్టోలో, ఏటిచ్చారు మీకు అని చెప్తున్నా సరే ప్రజలు దురాస దుఃఖానికి సెట్టు, ఈయన 1 రూపాయి కూడా పెంచట్లేదు, నీకు రోజు పెట్టి అన్నం పెడతాను, రోజు స్కూల్కి వెళ్ళి పిల్లలకి అదే విధంగా స్కూల్కి వెళ్తారు, అదే బ్యాగులు ఇస్తాను, అదే ప్యాడ్లు ఇస్తాను, కొత్త సబ్జెక్టులు ఇస్తాను, ఏంటిది రాజకీయం అంటే వాళ్ళ అమ్మనాన్నలకి బుడ్డి ఇవ్వాలి, వాళ్ళ అమ్మనాన్నలకి డబ్బులు ఇవ్వాలి, అంతేకాని పిల్లల్ని చదివిస్తాను, ఇదే సిన్హా కమిటీ అనుకుంటాడా ముఖ్యమంత్రి అనుకుంటాడా అని ప్రజలకు ద్వేషం వచ్చింది. ఆ పిల్లల్ని చదివించడం ఏంటి నా సంగతి ఏంటి అని ప్రజలు పగబట్టేసి జగన్మోహన్ రెడ్డి మీద రివెంజ్ తీర్చుకున్నారు. ఓకే అంతకని ఇంకేముంది దీంట్లో. సో ఇవన్నీ మీరు గమనించగలిగితే ఎప్పుడైతే ఈవెన్ ముఖ్యమంత్రి గారు అంటే చంద్రబాబు నాయుడు గారైనా లేకపోతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారైనా అంతకన్నా ముందు ఉన్న రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు వీళ్ళందరినీ చూసుకుంటే ఒక తండ్రి స్థానంలో ఉన్న మనిషి అంతే సార్, తండ్రి ప్రజలకి కష్టాలు ఏమొచ్చాయో అది తీర్చడానికి మాత్రమే ఉంటాడు, అది ప్రజాస్వామ్యంలో నేను తీసుకున్న అర్థం అది. సో ఆయన కరోనా పాండమిక్ సిచ్యువేషన్ కానీ మిగిలినవన్నీ కానీ సంక్షేమ బలాలు డీబీటీ పథకం ద్రువుగా ప్రజలకే అందించాడు కదా, ఎస్ సార్, అందులో నిజంగా చెప్పాలంటే చేతులు మారిపోయి ఎవడో తినేసాడు మాకెట్ వచ్చి అని అడగడానికి చెప్పడానికి కాదు కదా, 100% ట్రాన్స్పరెన్సీతో చేసాడు ఆ పనులు సార్. అప్పుడు ఏమవుతుంది ఆ బాధ ఎలా ఉంటుందంటే అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు నిజంగా ప్రజలు పడుతున్న సంఘర్షణలు ఏంటో వాళ్ళకే తెలుసు, అది తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే దేవుడా నువ్వే మాకు దిక్కు అనే పరిస్థితి వస్తుంది, దట్ ఈస్ వెరీ నియర్. ఓకే అంతకన్నా ఇంకేం లేదు కానీ ప్రజలైతే అధికారం ఇచ్చారు, ఓకే దేవుడు కూడా జగన్మోహన్ రెడ్డి వాల్యూ ప్రజలకి తెలియాలనుకున్నారేమో, తెలిసి చేయడానికి ప్రజలకు కూడా ఒక అవకాశం ఇచ్చారు, వీళ్ళకి 164 సీట్లతో మ్యాండేట్ ఇచ్చారు, గతంలో జరిగిన పొరపాట్లు ఏవో ఇప్పుడు జరగకుండా అంతకంటే సంక్షేమం చేస్తాను వాళ్ళు రాష్ట్రం మీద దృష్టి పెట్టాలి కానీ ఇప్పటి వరకు నిన్నటి వరకు మాట్లాడిన ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి పదం లేకుండా, అదే జనరల్గా మాటలు చెప్తారు కదా ముందో పదం వెనకో పదం ఇవి లేకుండా వాళ్ళ పదాలు పూర్తవు అని ఏ చెప్పినా సరే అసెంబ్లీలో కావచ్చు, ప్రెస్ మీట్లో కావచ్చు, అధికారిక మీటింగ్లో కావచ్చు, ఎక్కడికి పోయినా జగన్మోహన్ రెడ్డి పదము లేకపోతే ఇవి లేకుండా అసలు వాళ్ళకు ఒక్క ప్రెస్ మీట్ కూడా అవ్వట్లేదు. ఇప్పుడు భగవంతుడు మోహిని అవతారంలో భస్మాసురుణ్ణి పొర మీద చీటి చంపేసుకునే పరిస్థితి ఎదురు కదా, ఆ పేరు జగన్మోహన్ రెడ్డి, జగన్మోహనుడు అన్నది కన్నా మోహిని అవతారం అన్నది స్వామివారి కనుక తెలుసుకోగలిగితే సార్ భస్మాసుర హస్తం గురించి తెలుస్తుంది. తర్వాత ఒక ఎగ్జామ్ రాసి ముందు ఎవరైనా సరే ఇప్పుడు మన ఇంజనీరింగ్ ర్యాంక్ కొట్టేవాళ్ళు నెక్స్ట్ మ్యాథమెటిక్స్ సెట్లో 100 out of 100 స్కోర్ చేస్తాం, 150 to 150 అని చెప్తూ ఉంటారు, మీరు గమనించరా అలా ఈయన ఎప్పుడు 175 ఏం చేసుకున్నప్పుడు టెస్టింగ్ మాడ్యూల్లో
164 వాళ్ళకి ఇచ్చి చూపించాడు. నెక్స్ట్ నువ్వు బికాస్ యూఆర్ ఎయిమింగ్ ఫర్ 175 అవుట్ ఆఫ్ 175 కాబట్టి ఓకే ఫస్ట్ నేను ఇప్పుడు నీకు నా పనులు నువ్వు చేస్తున్నావు కాబట్టి పక్కెళ్ళు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డికి, ఐదేళ్ళు పక్కెళ్ళు ఆడుకో అని చెప్పినట్టు అనమాట. నేను చెప్పి ఎప్పుడు ఉంటే 175కి ఏం చేసుకోవడం చాలా సులువు అవుతుంది. నీకు ఆల్రెడీ 164 ఇచ్చారు కదా, 151 కింద పరివర్తనం అయింది. 175 ఏం చేస్తున్న అతనికి ఏం చెప్పాలి సమాధానం? ప్రిపరేషన్ కావాలి కదా. ఓకే ఇప్పుడు చెన్నై హార్బర్ ఒకటే కర్ణాన్ని గెలిచేటప్పుడు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో క్లీన్ స్వీప్లు ఉంటాయి సార్, అపోజిషనే లేదు అసలు, మొత్తం వాళ్ళే. గతంలో చరిత్రలో కమ్యూనిస్ట్ పార్టీలు కానీ మణిపూర్లో అటు అసెంబ్లీలు కొన్ని ఉన్నాయి, అట్లా వాళ్ళే 65-65 గెలిచిన ఉదంతాలు ఉన్నాయి సార్. సో అవి రిపీట్ అయితే కాబోతోంది. ఓకే అది ఎవరికైనా అవ్వచ్చు. ఇప్పుడు ఈ 5 ఏళ్ళలో ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఈ తెలుగుదేశం కూటమి కనుక చేస్తే వాళ్ళకే ఛాన్సెస్ ఉంటాయి, మీకు అర్థమవుతుందా? సో ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్కి బేస్ లైన్స్ కరెక్ట్గా ఉండాలి, అంతేగా ప్రజలతో కనెక్టివిటీ ఎక్కువ ఉండాలి, చెప్తున్న నిజాల అబద్ధాలు ప్రజలు గ్రహించే పరిస్థితి ఉండాలి. గ్రహించేస్తున్నారు కదా ఇప్పుడు, వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి ఈ 5 నెలల ప్రస్థానంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రెస్ మీట్లు పెడుతుంటే ప్రతిదానికి సమాధానాలు చూడండి, కుర్తిలో పడ్డ ఎలకలా కొట్టుకుని టక 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 అని ఇప్పుడు చూడరు 30,000 పైచిలుక అది తూచి అబద్ధం అని వాళ్ళ నోటితో చెప్పించి ఇదే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఇటు నుంచి అటు వెళ్ళిన ఆవిడ లబోదీబోని మొత్తుకున్న ఇటు నుంచి అటు వెళ్ళిన ఎవరు జవహర్ నెహ్రూ గారు సార్, వీళ్ళ త్రూగానే అంటే దోతల్లాగా సమాధానాలు చెప్పిస్తున్నారు. మీరు గమనించండి సార్, పవన్ కళ్యాణ్ అనే అబద్ధాన్ని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అడిగిన ప్రశ్న త్రూగా సమాధానం వచ్చింది. అవును జ్యోతుల నెహ్రూ గారి త్రూగా వివక్షకు గురవుతున్నాం. గతంలో మీ పార్టీలో ఉన్న పాపానికి ఇప్పుడు గెలిచినా సరే నేను నాకు వివక్షకు గురి చేస్తున్నారు, మీరు వస్తే గ్యారంటీగా వివక్షకు గురి చేస్తారని చేతామని వద్దంటే అసెంబ్లీకి కూడా రాను అనే డైలాగ్ కూడా వాడారు. అర్థమవుతుందా? అంటే ఆ 11 మందికి ఏం చేయబోతున్నారో వీళ్ళ మీద ఆల్రెడీ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్లో చేసి చూపించారు. సో వాళ్ళ నోటంటే వాళ్ళే ప్రతిదీ నిజం చెప్పి ఇలాంటి ప్రోగ్రామ్ డ్రైవ్ చేసుకుంటున్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏముంది, ప్రెస్ మీట్ పెడితే కాదు చాలు కదా, ఢిల్లీ వెళ్ళాడు మొత్తం ప్రదర్శించారు, ఎన్ని రోజుల తర్వాత చక్కని అనితమ్మ గారు ఏం మాట్లాడారు, గాంధీ కొంచెం తేడాగా ఉన్నాయి అని ఆవిడ, పవన్ కళ్యాణ్ గారు అయితే జనంలోకి వెళ్ళిపోతున్నాం అని ఆయన నిస్సహాయ స్థితి ఆయనే ప్రదర్శించుకున్నారు సార్. దీని అర్థం ఏంటి? ఒక్కోటి ఒక్కోటి వాళ్ళ నోటితో వాళ్ళే ఒప్పుకుంటున్నారు, ఒప్పుకుంటున్నారు. కరోనా టైంలో ఆయన ఏనాడు, వీ నీడ్ టు లివ్ విత్ ఇట్ అన్నాడు సార్, ఇలాగే అవహేళన చేశారు. అవును లాస్ట్కి ఏమైంది, ఆయనే కరెక్ట్ అయ్యాడు సార్. అంచేత ఎప్పుడైనా సరే ప్రజాస్వామ్యంలో అధిక చూడండి, జీసస్ క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళకి ఎవరికైనా సరే కన్ఫెషన్ బాక్స్ అని ఉంటుంది, తన తప్పు తాను తెలుసుకున్నవాడు, తప్పు అని ఒప్పుకున్నవాడు పరిశుద్ధాత్మ అని అంటారు, అవునా కదా సార్. ఆ పరిశుద్ధాత్మ ఎలా ఉంటుంది? ఇలాగే ఉంటుంది, అంతే కదా. అందుకని ఇంకేం లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ప్రసాద్ గారితో ఈనాటి ఇంటర్వ్యూ, మరొక గంటలు మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మరమడియా.